హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనం ఫైనల్ కట్ ప్రోలో ఇంపోర్ట్ చేసేటప్పుడు మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కమాండ్ ఐ. ఇంపోర్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఇంపోర్ట్ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత చాలాసార్లు మనం ఇంపోర్ట్ చేసేస్తాం, ఎడిటింగ్ చేసి అవుట్పుట్ కూడా ఇచ్చేస్తుంటాం. అయితే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ చూపిస్తుంది, ట్రాన్స్కోడింగ్ అనే ఆప్షన్లో ఆప్టిమైజ్ మీడియా, ప్రాక్సీ మీడియా. ఈ ఆప్టిమైజ్ మీడియా అంటే ఏంటి, ప్రాక్సీ మీడియా అంటే ఏంటి, కొత్తగా ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ ఆప్టిమైజ్ మీడియా ఎప్పుడు ఆప్షన్ యూజ్ చేయాలి, ప్రాక్సీ మీడియా ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు చేయాలనేది మనకు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ లెసన్లో మనం ఆప్టిమైజ్ మీడియా, ప్రాక్సీ మీడియా అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే కాపీ టు లైబ్రరీ, లీవ్ ఫైల్స్ ఇన్ ప్లేస్, ఈ ఆప్షన్ గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ ఆప్టిమైజ్ మీడియా అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేయాలి. ఫుటేజ్ని షూట్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో షూట్ చేస్తారు, అంటే ఏవిసి హెచ్డి కావచ్చు, ఎంఎక్స్ఎఫ్ కావచ్చు, ఎంఓవి కావచ్చు, 2K కావచ్చు, లేదా MP4. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్తో కూడా ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేవి స్మూత్గా ప్లే అవ్వడం అనేది జరగదు. ఒక ఫైల్ని మనం సెలెక్ట్ చేసాం, దీన్ని మనం ఇంపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది, లీవ్ ఇన్ ఫైల్ ప్లేస్ సెలెక్ట్ చేసి ఇంపోర్టెడ్ సెలెక్టెడ్ బటన్ చేసాం, ఇంపోర్ట్ అయింది. అయితే ఈ ఒరిజినల్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, రైట్ క్లిక్ చేసి షిఫ్ట్ కమాండ్ ఆర్ ప్రెస్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్లో మనకి వీడియో అనేది చూపిస్తుంది. అయితే లైబ్రరీని సిస్టంలో ఎక్కడ సేవ్ అయింది, క్లిక్ చేస్తే ఆప్టిమైజ్డ్ వర్సెస్ ప్రాక్సీ మీడియా అని చూపిస్తుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి షో ప్యాకేజ్ కంటెంట్, ఇక్కడ మనకి ఒరిజినల్ మీడియా రెండర్ ఫైల్స్ అని చూపిస్తుంది. ఈ ఒరిజినల్ మీడియాని గమనిస్తే ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అంటే ఈ ఫైల్ వచ్చేసి రిప్రజెంట్ ఫైల్ అన్నమాట. ఒరిజినల్ మీడియా అనేది సేమ్ ప్లేస్, డెస్క్టాప్ మీద ఈ ఫోల్డర్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ఈ క్రియేట్ ఆప్టిమైజ్ మీడియాని మనం సెలెక్ట్ చేస్తే ఏం చేస్తుంది, దీనివల్ల మనకి యూజ్ ఏంటి. ఈ ఆప్టిమైజ్ మీడియా అనేది సింపుల్గా చెప్పాలంటే ఇంపోర్ట్ అయ్యే టైంలోనే ఆ వీడియో ఫైల్ని కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేస్తే ఏ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది, ఒకే ఒక ఫార్మాట్, యాపిల్ ప్రోరెస్ 422. అయితే ఈ యాపిల్ ప్రోరెస్ 420లోకే ఎందుకు కన్వర్ట్ చేస్తుంది, యాపిల్ యొక్క ఫార్మాట్ ఇది, ఈ హై రెజల్యూషన్ MOV ఫార్మాట్. అయితే FCP10 అనేది అన్ని ఫార్మాట్స్లో ప్లే అవుతుంది, కానీ MOV ఫైల్స్ యాపిల్ ప్రోరెస్లో మనకి స్మూత్గా ప్లే అవుతుంది. ఈ క్రియేట్ ఆప్టిమైజ్ మీడియాని యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యే టైంలోనే ఈ యాపిల్ ప్రోరెస్ 420లోకి కన్వర్ట్ అవుతాయి. అయితే ఫ్రేమ్ రేట్ మాత్రం కన్వర్ట్ అవ్వదు. ఈ కన్వర్ట్ అయిన ఫైల్స్ అన్నీ కూడా సిస్టంలో ఎక్కడ సేవ్ అవుతాయి, మనం ఇంతకుముందు చూసిన లైబ్రరీలోనే ఒక ఫోల్డర్లో కాపీ చేసి పెడుతుంది. ఈ వీడియోని సెలెక్ట్ చేసాం, క్రియేట్ ఆప్టిమైజ్ మీడియాని టిక్ చేసాం, ఇప్పుడు ఇంపోర్ట్ సెలెక్టెడ్. ఈ లైబ్రరీని మనం ఓపెన్ చేద్దాం, క్లిక్ చేస్తే మనకి లైబ్రరీ ఓపెన్ అయింది, ఆప్టిమైజ్డ్ వర్సెస్ ప్రాక్సీ మీడియా. రైట్ క్లిక్ చేసి షో ప్యాకేజ్ కంటెంట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒరిజినల్ మీడియా ఫైల్ చూపిస్తుంది. ఈసారి మనకి ట్రాన్స్కోడెడ్ మీడియా అని ఈ ఫైల్ కూడా చూపిస్తుంది. దీంట్లో హై క్వాలిటీ మీడియా అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ మనకి ఈ కన్వర్ట్ చేసిన యాపిల్ ప్రోరెస్ 422 ఫైల్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అయితే సేమ్ అదే విధంగా ఈ డెస్క్టాప్లో ఈ ఫోల్డర్లో ఉన్న వీడియోని మనం ఇంపోర్ట్ చేసాం, ఇది MP4 ఉంది, క్విక్ టైమ్ ప్లేయర్లో ఓపెన్ చేసాము, కమాండ్ ఐ ప్రెస్ చేశాను. చూడండి ఇక్కడ మనకి డీటెయిల్స్ చూపిస్తున్నాయి, ఆప్టిమైజ్డ్ ప్రాక్సీ మీడియా, ట్రాన్స్కోడెడ్ మీడియా, క్వాలిటీ చూడండి, యాపిల్ ప్రోరెస్ 420. ఈ విధంగా యాపిల్ ప్రోరెస్లోకి కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫైల్స్ అన్ని కూడా పెడుతుంది. అయితే ఈ క్రియేట్ ఆప్టిమైజ్ మీడియా వల్ల మనకి యూజ్ ఏంటి, 1, ఒకటి వచ్చేసి మనకి ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఒక హై రెజల్యూషన్ యాపిల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతాయి. సెకండ్ వచ్చేసి ఈ రష్, అంటే ఇప్పుడు ఈ డెస్క్టాప్ మీద మనం ఇంతకుముందు చూసిన ఫైల్ని డిలీట్ చేసినా కూడా ఇక్కడ మనకి ఫైల్ అనేది సేఫ్గా ఉంటుంది. అంటే
ఒకవేళ మనం రష్ని డిలేట్ చేసి ఒరిజినల్ ఫైల్స్ని డిలేట్ చేసినా కూడా ఈ ఎఫ్సేఫ్ లైబ్రరీలో ఈ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయి. దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే హార్డ్ డిస్క్లో డిస్క్ స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సెకండ్ వచ్చేసి క్రియేట్ ప్రాక్సీ మీడియా. ఈ ప్రాక్సీ మీడియా ఆప్షన్ని మనం ఎందుకు యూజ్ చేయాలి? సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ కెమెరాస్లో 2K 4K 8K అని ఇలా హై రెజల్యూషన్ ఫైల్స్ అన్నీ కూడా షూట్ చేస్తున్నారు. అయితే ఈ హై రెజల్యూషన్ ఫైల్స్ అన్నీ సిస్టంలో ప్లే అవటం అనేది సిస్టమ్ కాన్ఫిగరేషన్ బట్టి స్మూత్గా ప్లే అవ్వవు, సిస్టమ్ స్ట్రక్ అయిపోతుంది. ప్రీమియర్లో కానీ ఐబిడి ఎడిటర్స్కి అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇలా హై రెజల్యూషన్లో షూట్ అయిన ఫైల్స్ని కన్వర్ట్ చేసి లో రెజల్యూషన్ అంటే 2K 4K షూట్ చేసిన దాన్ని ఏ పాల్ డిబి ఫార్మాటో లేకపోతే 720p HDకో కన్వర్ట్ చేసి ఆ ఫైల్స్ ద్వారా ఎడిటింగ్ చేస్తారు, ఆఫ్లైన్ ఎడిటింగ్ అంటారు. ఈ ఫైల్స్ని అన్లింక్ చేసి మళ్ళీ ఒరిజినల్ రష్తోని లింక్ చేస్తారు అవుట్పుట్ ఇచ్చేటప్పుడు. సేమ్ ఇదే ప్రాసెస్ ఇక్కడ క్రియేట్ ప్రాక్సీ మీడియా అని చేస్తుంది. ఇక్కడ ఒక క్లిప్ని తీసుకున్నాం. ఈ క్లిప్ని ఆప్టిమైజ్డ్ కాకుండా ప్రాక్సీ మీడియాని సెలెక్ట్ చేసి ఇంపోర్ట్ బటన్ని క్లిక్ చేశాం. ఈ క్లిప్ అనేది ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయింది. ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాం, టైమ్ లైన్లో ఈ క్లిప్ని మనం ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మనకి క్లిక్ చేస్తే ఆప్టిమైజ్డ్ ఒరిజినల్ అని చూపిస్తుంది. అంటే ఆప్టిమైజ్డ్ ఆప్షన్ని యూజ్ చేస్తే ఆప్టిమైజ్డ్ నుంచి తీసుకుంటుంది, లేదా ఒరిజినల్ ఫైల్ నుంచి ప్లేబ్యాక్ అనేది లింక్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ ప్రాక్సీని క్లిక్ చేశాం. ఎప్పుడైతే మనం ప్రాక్సీని క్లిక్ చేశామో ఇంతకుముందు మనం చేసిన ఫైల్స్ అన్నీ కూడా మిస్సింగ్ ప్రాక్సీ అని చూపిస్తున్నాయి. ఓన్లీ ఈ ఫైల్ మాత్రమే మనకు టైమ్ లైన్లో చూపిస్తుంది. అయితే ఈ ప్రాక్సీ ఆప్షన్ యూజ్ చేసి టోటల్ రష్ అంతా ప్రాక్సీ ఆప్షన్లో ఇంపోర్ట్ చేసుకొని ప్రాక్సీలో టిక్ మార్క్ యూజ్ చేసి ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఈ ప్రాక్సీలో చేయటం వల్ల మనకు ప్లేబ్యాకింగ్ అనేది స్మూత్గా ప్లే అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఇమేజ్ కానీ ఒక ఆడియో కానీ ఏది ఇంపోర్ట్ చేసినా సరే ప్రాక్సీని సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అంతా ప్రాక్సీలో అయిన తర్వాత ఆప్టిమైజ్ ఒరిజినల్ని సెలెక్ట్ చేసి అవుట్ ఎక్స్పోర్ట్ని ఇవ్వచ్చు. ఒకసారి ఫోల్డర్లో చూద్దాం. లైబ్రరీ ఫోల్డర్లో రైట్ క్లిక్ చేసి షో ప్యాకేజ్ కంటెంట్, ట్రాన్స్కోడ్ మీడియాని ఓపెన్ చేస్తే ఇంతకుముందు మనకు ప్రాక్సీ మీడియా అనే ఫోల్డర్ లేదు. ఫైల్ రిజల్యూషన్ అనేది 960x540, అంటే ఫ్రేమ్ సైజ్ అనేది తగ్గించబడింది. సింపుల్గా ఆప్టిమైజ్డ్ మీడియా ప్రాక్సీ మీడియా అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఫైల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యే టైంలో ఆప్టిమైజ్డ్ ఆప్షన్ని టిక్ చేస్తే కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేసింది కూడా యాపిల్ ప్రోగ్రెస్లోకి కన్వర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి ఈ కన్వర్ట్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా లైబ్రరీలో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్లో కాపీ చేసి పెడుతుంది. ఈ విధంగా ఆప్టిమైజ్డ్ మీడియా అనేది మనకి యూజ్ అవుతుంది. ఒరిజినల్ రష్ అనేది డిలేట్ చేసినా కూడా ఎఫ్సిఫి లైబ్రరీలో సేఫ్గా ఉంటుంది. హార్డ్ డిస్క్లో స్పేస్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఆప్టిమైజ్డ్ మీడియా అనేది, ఎందుకంటే 2 times ఫైల్స్ అనేవి ఉంటాయి. క్రియేట్ ఆప్టిమైజ్డ్ మీడియా అనేది ఏ సందర్భంలో మనం సెలెక్ట్ చేసుకోవాలనేది మనకి ఇప్పుడు అర్థమైంది. అదేవిధంగా ప్రాక్సీ మీడియా హై రెజల్యూషన్ ఉన్న ఒరిజినల్ రష్ని లో రెజల్యూషన్ ఫైల్స్గా కన్వర్ట్ చేసి ఒక ఫైల్లో కాపీ చేసి పెడుతుంది. ఈ లో రెజల్యూషన్ ఫైల్స్తోనే మనం ఎడిటింగ్ చేస్తాం, లింకప్ అవుతాం. ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఆప్టిమైజ్డ్ కానీ ఒరిజినల్ వీడియోతో ఆటోమేటిక్గా అది లింక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఆప్టిమైజ్డ్ మీడియా క్రియేట్ ప్రాక్సీ మీడియా గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కాపీ టు లైబ్రరీ లీవ్ ఇన్ ఫైల్ ప్లేస్. సింపుల్గా చెప్పాలంటే మనకి ఆప్టిమైజ్డ్ మీడియాలో కన్వర్ట్ అవుతుంది, ప్రాక్సీ మీడియాలో కూడా యాపిల్ ప్రోగ్రెస్ 420లోకి కన్వర్ట్ అవుతున్నాయి. ఈ కాపీ టు లైబ్రరీలో ఫైల్స్ అనేవి కన్వర్ట్ కాకుండా డైరెక్ట్గా కాపీ అవుతాయి. డైరెక్ట్గా కాపీ ఎక్కడికి అవుతాయి? లైబ్రరీలో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి కాపీ చేసి పెడుతుంది. దీనివల్ల మనకు యూజ్ ఏంటి? ఒరిజినల్ రష్ అనేది ఒక హార్డ్ డిస్క్లో కానీ ఒక చిప్లో కానీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో కానీ ఉన్నప్పుడు ఈ కాపీ టు లైబ్రరీ యూజ్ చేస్తే సింపుల్గా ఫైల్స్ అన్నీ కూడా డైరెక్ట్గా లైబ్రరీలోకి కాపీ అవుతాయి. ఈ లైబ్రరీని ఒక హార్డ్ డిస్క్లోంచి ఇంకో హార్డ్ డిస్క్లోకి కాపీ చేసినా కూడా మనకు ఆఫ్లైన్ అనేది రాదు. లీవ్ ఫైల్స్ ఇన్ ప్లేస్ యూజ్ చేస్తే జనరల్గా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది లీవ్ ఫైల్స్ ఇన్ ప్లేస్. అంటే హార్డ్ డిస్క్లో ఉన్నా కానీ సిస్టంలో ఉన్నా కానీ ఆ ఒరిజినల్ రష్ అక్కడే ఉంటుంది, ఇంపోర్ట్ అవుతాయి.
ఈ ఇంపోర్ట్ అయిన సందర్భంలో కొన్ని రిఫరెన్స్ ఫైల్స్ అనేవి లైబ్రరీలో ఇంతకుముందు మనం చూపించాం యారో మార్క్తో కూడిన ఫైల్స్, ఆ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే హార్డ్ డిస్క్ స్పేస్ అనేది ఎక్కువగా తీసుకోదు, కాబట్టి కాపీ టు లైబ్రరీ మనకు ఏ సందర్భంలో యూజ్ చేయాలి, లీవ్ ఫైల్స్ అనేది ఏ సందర్భంలో యూజ్ చేయాలనేది మన ఓన్ ఛాయిస్. ఫ్రెండ్స్, ఈ లెసన్లో మనం ఆప్టిమైజ్ మీడియా, ప్రాక్సీ మీడియా, కాపీ టు లైబ్రరీ, లీవ్ ఫైల్స్ గురించి తెలుసుకున్నాం. ముందు ముందు లెసన్స్లో ఇంకా మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం.